మేషరాశి. ఈ రాశి వారికి తీసుకునే నిర్ణయాలు ఒకటి రెండు సార్లు ఆలోచించి పెద్దవాళ్లతో సంప్రదించి అనుభవజ్ఞులతో చర్చించి తీసుకునే ప్రయత్నం చేయడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ చాలా బాగుంటుంది. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇతరులకు సహకరించే ప్రయత్నం చేయాలి. మీ మాట ద్వారా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసినందువలన గౌరవం తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే వారి విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ప్రాధాన్యంతో వ్యవహరించే వారికి మరింత గౌరవాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాల్లో ఉన్నత స్థాయి అధికారుల యొక్క సంప్రదింపులు చర్చలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇంటర్వ్యూలు మొదలైనటువంటి వాటిని అటెండ్ అయ్యేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించి మీ భావ వ్యక్తీకరణ విషయంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నంలో విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. విశేషించి రికమెండేషన్లు లేదా రిఫరెన్స్లు మొదలైనటువంటి వాటి ద్వారా కంటే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలాగా స్వయం కృషితో చేసే ప్రయత్నానికి ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అయితే సామాజిక సంబంధాలు మెరుగ్గా ఉండడము చాలా అవసరం. కాబట్టి అవసరమైతే వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఇతరులతో సంప్రదింపులు చర్చలు చేసే సందర్భంలో మీ గౌరవాన్ని కాపాడుకునేలాగా మీ పరిమితుల్ని పాటిస్తూ వ్యవహారాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఘర్షణాత్మకమైన స్థితులు ఏర్పడే సందర్భంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. పెట్టుబడుల వ్యవహారంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం కనిపిస్తోంది. అనవసరం పెట్టుబడుల వలన ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ఆ ఘర్షణాత్మకమైన స్థితి కనిపించే సందర్భంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఘర్షణలకు తావు లేకుండా మీదైన శైలిలో నివారించే ప్రయత్నం చేయడం వలన మీ గౌరవం మరింత పెరుగుతుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాల వలన మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడేవిగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాల్లో అనుకూలతలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సౌకర్యాల కోసం మీరు చేసే ఖర్చు అధికంగా ఉండవచ్చు. కొంచెం జాగ్రత్త వహించి మీ ఆలోచన విధానాల్లో కొన్ని సవరణలు చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రయాణాల్లో ఉన్నవారు గౌతమ అనే నామాన్ని తరచూ చేసుకుంటూ ఉండడం వల్ల మీరు ఏ పని మీద అయితే బయటకు పెడుతున్నారో ఆ పనిలో విజయాన్ని సాధించడానికి ఈ నామం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన దోషాలు లేనప్పటికీ ఆహార సంబంధమైన విషయాల్లో సమయపాలన లేకపోవడము లేదా నియంత్రణ లేకపోవడం ఆహార విషయాల్లో మీకు ఆరోగ్యపరమైన దోషాలను ఇవ్వచ్చు. తగిన జాగ్రత్తతో వ్యవహరించాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మానకుండా చేసుకుంటూ ఉండడం వలన ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించగలుగుతారు. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందర ఒకటి రెండు సార్లు మీ ఆర్థిక పుష్టిని పరిశీలించుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. చేతిలో ఆడే డబ్బు సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆర్భాటాల కోసం ఖర్చు చేసే ప్రయత్నం వలన ఎక్కువగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరం. విషయ పరిజ్ఞానం కోసం మీరు పెద్దవారిని ఆశ్రయించడం ద్వారా పొందే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ ఆలోచన విధానాలను ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని అమలు చేసే ప్రయత్నం వలన సమయాన్ని వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. విశేషించి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేవారు సమయం వృధా కాకుండా ఉండడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రాన్ని విశేషంగా చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఈ మంత్రాలని రోజుకి కనీసం ఒక గంట నుంచి మూడు గంటల సేపు చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.